శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, ఓం నమశివాయ. నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్న తరుణంలో ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలి. ఈ ప్రక్రియలో భాగంగా మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆర్థిక సమస్యల్ని తొలగింపజేసుకోవటానికి, రుణబాధల నుంచి బయటపడటానికి, ధనప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. మృగశిర నక్షత్రాన్ని కుజగ్రహం పరిపాలిస్తుంది. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయటం ద్వారా ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు స్మరించుకోవటం ద్వారా ఆర్థికపరమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారం రోజు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరిస్తూ సుబ్రహ్మణ్యుని ఆరాధన చేస్తే ధనపరంగా శుభ ఫలితాలు పొందటానికి ఇది చక్కగా ఉపకరిస్తుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే మంగళవారం రోజు కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, అలాగే సింధూరం రాసినటువంటి కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ కూడా పీచుతో ఉండాలి, వీటిని ప్రవహిస్తున్న నీళ్ళల్లో విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే వీళ్ళకున్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకుని ఆర్థిక పరంగా మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా సరే వీలైనప్పుడు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎర్రటి ఫలాలను కానీ లేదా ఎర్రటి వస్త్రాలను కానీ ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే వీలైనప్పుడల్లా ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బుధవారం పూట శ్రీ మహావిష్ణువుని పూజించి స్వామివారికి చాదుని సమర్పించాలి. ఇలా చేస్తే ఆర్థికపరమైన సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణులకు చిత్రవర్ణం, అంటే 2-3 రంగులు కలిసి ఉన్నటువంటి వర్ణాన్ని చిత్రవర్ణం అంటారు, అటువంటి చిత్రవర్ణం 2-3 రంగులు కలిసి ఉన్నటువంటి వస్త్రాలు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. అలా దానంగా ఇవ్వటం, పేదవారికి పులిహోరను శనివారం నాడు పంచిపెట్టడం ద్వారా జాతక చక్రంలో ఉన్న దోషాల తీవ్రత తగ్గి ఆర్థిక పరంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తియ్యటి పళ్ళు సమర్పించి ఆ తర్వాత ఆ పళ్ళు ప్రసాదంగా స్వీకరించి కొన్ని పళ్ళు ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. అలా పంచిపెడితే కూడా జాతక దోషాలు తొలగింపజేసుకుని ఆర్థిక పరంగా మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది. అదేంటంటే వర్షం ఎప్పుడైనా పడ్డప్పుడు ఆ వర్షపు నీళ్ళు ఒక సీసాలో పట్టండి. వర్షం పడుతున్నప్పుడు వర్షపు నీళ్ళు ఒక సీసాలో పట్టి మీ ఇంట్లో ఆ సీసాను ఒక మూల ఉంచండి. ఇలా ఉంచితే కూడా ఆర్థిక పరంగా శుభ ఫలితాలు పొందడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు వీలైనప్పుడల్లా సంగీత విద్వాంసులు కనిపిస్తే సంగీత విద్వాంసుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలా ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఆర్థికంగా బాగా చక్కగా కలిసి వస్తుంది. అలాగే సోమవారం ప్రదోష సమయం, అంటే సాయంకాలం 5 నుండి 6 గంటల మధ్య ప్రాంతంలో ఒకసారి ఎప్పుడైనా రుద్రాభిషేకం చేయించుకొని తీర్థం తీసుకోండి. అలాగే జీవితంలో ఒక్కసారైనా సరే బాసర క్షేత్రానికి వెళ్ళి సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోండి. బాసరలో సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ప్రత్యేకంగా ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆర్థికంగా తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఈ ఆలయ దర్శనం అనేది విశేషంగా ఉపకరిస్తుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన వేరు ఉంటుంది. దాన్ని రక్తచందనం వేరు అంటారు. ఈ రక్తచందనం వేరుని ఎప్పుడైనా సరే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య పూజలో ఉంచి ఆ తర్వాత ఆ వేరును ధారణ చేస్తే వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రక్తచందనం వేరుని తగరి చెట్టు వేరు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ తగరి చెట్టు వేరు, రక్తచందనం వేరుని సుబ్రహ్మణ్య పూజలో ఉంచి మంగళవారం ఆ వేరు చేతికి కట్టుకుంటే ఆర్థికంగా అనేక రకాలుగా కలిసి రావటానికి ఈ వేరు ధారణ అనేది విశేషంగా ఉపకరిస్తుంది. అలాగే ప్రతి నక్షత్రానికి కూడా సంపదలు ఇచ్చే నక్షత్రం ఒకటి ఉంటుంది, దాన్ని సంపత్తార అంటారు. ఈ మృగశిర నక్షత్రానికి సంపత్తార ఆరుద్ర నక్షత్రం. అందువల్ల మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా ఏ నెలలోనైనా సరే ఎప్పుడు ఆరుద్ర నక్షత్రం ఉందో చూసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించి పుట్టలో పాలు పోయాలి.
ఎక్కడైనా సరే దేవాలయంలో నాగదేవతల విగ్రహాలకు పూజ చేయటం లేదా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టల ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం చేయటం, ఇలాంటివి చేసిన తర్వాత పుట్టలో పాలు పోయండి. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్యుని ఆరాధన చేస్తే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం సంపత్తారు అవుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకుని ఆర్థికంగా మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ పరిహార ప్రక్రియలు పాటించడంతో పాటుగా నేను హైదరాబాద్ శివం రోడ్లో ఉంటాను. నా ఫోన్ నెంబర్ 8790260791. వ్యక్తిగతంగా నన్ను కలుసుకొని మీ జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకుని జాతకంలో ఉన్న దోషాలకు ప్రత్యేకమైన పరిహారాలు స్వీకరించడం ద్వారా వాటిని పాటించడం ద్వారా తొందరగా జీవితంలో ధనప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి సమస్యలు అధిగమించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకోండి, ఈ పరిహారాలు పాటించండి, త్వరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.